ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం వెలికల్లుకి చెందినటువంటి మౌనిక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మౌనికారెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరి మున్సిపాలిటీ 20 వార్డులో 6వ వాటర్ ప్లాంట్ను గూడూరు డివిజన్ ఆర్డీఓ కిరణ్ కుమార్ ప్రారంభించారు. దేవీ సీ ఫుడ్స్ లిమిటెడ్ సౌజన్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. దేవీ సీ ఫుడ్స్ లిమిటెడ్ వారు నిరుపేద కుటుంబాలు ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో 6వ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ గ్రామానికి సంబంధించి 21వ వార్డు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, తర్వాత ముఖ్యంగా మన దేవిసీ ఫుడ్స్ నుంచి ఎన్వీ రావు గారు వచ్చారన్నమాట. సో ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యంగా మన ఆర్డీఓ గారు కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు సో ఈ ఇనాగ్రేషన్కి. దీనికి గాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వాటర్ ప్లాంట్ని, 6వ వాటర్ ప్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందన్నమాట. సో చాలా వార్డ్స్లో కూడా అడిగారు, తిరిగాము మేము. అక్కడంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా పూర్ వాళ్ళు ఉన్నారన్నమాట. చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ రోజు కూలికి వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు అంటే జీవనం సాగిస్తున్నారు. సో ఇలాంటి దగ్గర మన వాటర్ ప్లాంట్ని కడితే వీళ్ళకి అంటే ఆరోగ్యంగా పరంగా కావచ్చు, లేదా వీళ్ళకి ఇంకా అంటే 10 రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. సో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే మా 6వ వాటర్ ప్లాంట్స్ కట్టి దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి గాను మాకు ఇది ఇంత ఈజీగా ఏం రాలేదండి. సో దేవీసీ ఫుడ్స్ వాళ్ళకి మేము ఫస్ట్ వెళ్ళి అడిగినప్పుడు 100 కిలోమీటర్స్లోనే మీరు ఇది ప్రొవైడ్ చేస్తే మాకు బాగుంటుంది మేడం అని అడిగారు. అప్పుడు వాళ్ళకి మేము చెప్పడం ఏంటంటే అక్కడ చాలా అసలు బ్యాక్వర్డ్, అది చెప్పాలంటే అక్కడ చాలా నీడీ పీపుల్ ఉన్నారండి. సో అక్కడ మాకు ప్రొవైడ్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేశాం మేము. అప్పుడు 1-3 సార్లు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు సరే అయితే మీ యొక్క చారిటీ సేవలు మాకు చాలా బాగా నచ్చి మేము అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము, కేవలం మీ ట్రస్ట్ మీద మీద నమ్మకంతో అని వాళ్ళు మాకు చెప్పారు. సో ఆ టైంలో